Good evening, andarki namaskaram and welcome to the audio launch of Tadakha. Tadakha audio launch ku vachina audience andaru mast tadake daru unnaru ani matram chala proud ga cheppagalanu. Mari ee theatrical trailer ni launch cheyavalsindiga andiriga director Vasu garni kortunamu. Vasu garni sadharanga vedik mindiga kortunamu. Please launch it. అమ్మాయి బొమ్మ ముసల్దే గిల్ట్. నువ్వెన్నైనా చెప్పరా, పోలీస్ స్టేషన్ లో కోర్టులు కేసులు ఇవన్నీ నాకు పడవరా, నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కా కలియుగం. ఇట్స్ మోడర్న్ వార్. పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. బతికిపోవడం ఆడదృష్టం కాదురా, ఆడు బతుకుండడం మీ. కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. వాడు రూల్స్ ఇచ్చాడు, నేను గేమ్ మారుస్తా. సూపర్ హిట్ ప్రోమో చూడగానే తడాగా ఏంటో మనందరికి అర్థమైపోయింది. అన్ని సినిమాలు చూసి చూడగానే ప్రోమో చూడగానే హిట్ అనుకుంటాం. గ్యారంటీ సూపర్ హిట్ ప్రోమో ఎరగదీస్తారు. ఇది మామూలుగా తడాగా అంటే ఒకరి తడాగా ఉంటుంది. నాగార్జ సునీల్ బెల్లంకొండ సురేష్ గారు కలిస్తే ఆ తడాగా ఎలా ఉంటుంది మనం చూడండి. తమన్ న్యూ డైరెక్టర్ తడాగా, తమన్నా రేపు పొద్దున్న థియేటర్లో అలా ఏముంటుందో, సినిమా ఎంత పెద్ద అవుతుందో టోటల్గా ఇప్పుడే అర్థమైపోతుంది. మా డాలీ గారు, డాలీ గారు పెద్ద బ్రేక్ సూపర్ హిట్ అవుతుంది. కంగ్రాట్స్ టు టోటల్ క్రూ. థ్యాంక్ యూ. మొదటి పాట ఆఫ్ తడాకా ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్స్ సాయి రెడ్డి గారిని మరియు సాధక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏమైంది ఊపు మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తోంది. మొదటి పాట లాంచింగ్ పడితే చూద్దాంలే రాంటే సరదా రామ 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 సీతారాముడెల్లిన తోనకి కోసం మంది విడిచి లక్ష్మణుడెల్లిన తోనకి అందరికీ నమస్కారం. తడాకా నాకు ఛాన్స్ ఇస్తే అక్కినేని కుటుంబం అనే ఒక సినిమా చేయాలని ఉంది, మాకు ఖచ్చితంగా చేస్తాము. దీంట్లో నా బెల్లంకొండారు నాకు 20 ఏళ్ల మంచి ఆప్తుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను. తడాకా తడాకా. మొదటి పాట నువ్వు నేను, రెండో పాట మారో మారో విన్నాము. థర్డ్ సాంగ్ కోసం రెడీ అయిపోండి. రెడీ ఫర్ ద థర్డ్ సాంగ్. వెల్ మరి మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ చందన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా నిర్మాత బెల్లం గారిని కోరుతున్నాను. చందన్ రెడ్డి గారు మన గ్రీక్ వీరుడు ఇక్కడ. గ్రీక్ వీరుడిని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నిర్మాత రెడ్డి గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విక్రమ్
అది నాయకుడు లాంటి సినిమాలు మనకు అందించినటువంటి మరో ప్రముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి చప్పట్లతో లెట్స్ వెల్కమ్ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారు ఆన్ స్టేజ్. మరి ఎంఎల్ కుమార్ చౌదరి గారు చందన్ రెడ్డి గారిని మూడవ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. లాంచింగ్ థర్డ్ సాంగ్. అందరికీ నమస్కారం. తడాకా ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా అక్కడైన వారి ఫ్యామిలీతో సినిమా తీయటం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అంత కంఫర్టబుల్. ఈరోజు నేను తీసిన సినిమాలో నేను నాగార్జున గారితో మంచి డాన్స్ సినిమా తీశాను, చాలా కంఫర్టబుల్ చేశాను. అలాగే ఇప్పుడు చేసిన సినిమాల్లో కల్లా నాగ చైతన్య అట్లాగే వెళ్తూ ఈ ఇండస్ట్రీలో మంచి చేస్తూ, అలాగే తడాకా పెద్ద హిట్ అవ్వాలని, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, తమ్మనం కూడా మంచి పేరు రావాలని, బెల్లంకొండ సురేష్ గారికి కానీ హీరో కానీ సునీల్ అందరూ మంచి పేరు రావాలని కోరుకుంటూ వినిపిస్తాను. మే ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ మిస్టర్ కిషోర్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ. సో కిషోర్ గారు, ఆ మూవీ ఆడియో లాంచ్లో మీతో ఇప్పుడే చాలా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, కానీ క్వశ్చన్స్ కాదు, వాళ్ళందరూ పైకి వస్తారా అని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ షార్ట్, ఈ సినిమా హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సినిమా క్రెడిట్ అంతా నేను బెల్లంకొండ సురేష్ గారికి ఇవ్వాలండి. థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక కథ ఒక ఇద్దరు హీరోలతో ఒక మల్టీస్టారర్ కథ ఒక యాక్షన్ ఫిలింని హ్యాండిల్ చేయగలమా, యాక్చువల్గా మాస్ చేయాలి అని ఎప్పటి నుంచో నా కోరిక ఉండేదండి. అండ్ సురేష్ గారితో ఇంటరాక్ట్ చేసిన నాలుగైదు సెట్టింగ్స్ తర్వాత నేను ఆయన కథ మార్చి ప్రాపర్గా ఇది ఇలా చేద్దామని అన్న తర్వాత ఓకే గో హెడ్, ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు ఈ సినిమాకి నీ తడాకా చూపిస్తావు. సో ఇట్ వాస్ రియల్లీ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ద వండర్ఫుల్ పీపుల్, ద క్యాస్ట్ క్రూ అండ్ టూ వండర్ఫుల్ హీరోస్ లైక్ సునీల్ అండ్ నాగ చైతన్య అండ్ అఫ్ కోర్స్ ద స్వీట్ మిల్క్ బేబీ తమన్నా ఆండ్రియా. బ్రహ్మానందం గారు బయట మనకి సినిమాలో ఎంత నవ్విస్తూ ఉంటారో సినిమా జరుగుతున్నప్పుడు కూడా అంతే ఫన్ ఉంటుంది ఆయనతో. సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ మీ ఇన్ బ్రింగింగ్ దిస్ ఫిలిం ఇంత బాగా రావడానికి, ఇంత బాగా అవడానికి. ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ విత్ మీ, పేరు పేరున వాసు, వేమ, దీపక్, విక్కీ, ఎవ్రీబడి హూ ఆర్ దేర్ విత్ మీ. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఐ వుడ్ కాల్ సునీల్ టు కమ్ ఆన్ ద స్టేజ్, విల్ షేర్ సమ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిలిం. అందరికీ నమస్కారం అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఫ్యామిలీని చూశాను, కానీ అక్కినేని ఫ్యామిలీని అయితే నేను నిజంగా చూడలేదండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఎవరిలోకలు వచ్చిన తర్వాత సైజులు మారటం చూశాను, కానీ ఈ ఫ్యామిలీలో అందరూ వచ్చిన రోజు ఎలాగున్నారో ఇప్పటికీ అదే హెల్త్, అదే ఫిజిక్. జనరల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి, వెల్త్ వచ్చిన తర్వాత హెల్త్ పోతుంది, కానీ హెల్త్ వెల్త్ రెండు కూడా ఆ భగవంతుడు
ఆ ఫ్యామిలీకి ఆ డిసిప్లిన్ వల్ల ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఆల్రెడీ ఆ డిసిప్లిన్ ఆటలోనే తడక చూపించారు కాబట్టి ఈ సినిమాలో గ్యారంటీగా నాగ చైతన్య గారు తడక అందరికి నచ్చుతుంది. ఎందుకంటున్నానంటారండి, నేను ఆయన నుంచి ఇంత మాసు ఇన్ని ఫైట్లు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన చూస్తే సాఫ్ట్గా ఉంటారు కదా, లవర్ బాయ్లా ఉంటారు కదా, కొంచెం రొమాంటిక్గా కనపడుతూ ఉంటారు అనుకున్నాను. ఈ సినిమాలో మటుకి మీ అందరికీ ఒక్కసారి షాకింగ్గా అనిపించే ఎలిమెంట్స్ ఏంటంటే ఆయన ఫైట్లు అండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇంత మాస్ క్యారెక్టరు ఇప్పుడు దాకా నేను నేను కూడా థియేటర్లో ఎప్పుడు ఆయన్ని చూడలేదండి. నా అద్భుతం ఏంటంటే నేను ఆయనతో ఫ్రెండ్గా యాక్ట్ చేశానండి జోష్లో. ఇప్పుడు ఈరోజు ఆయన పక్కన యాక్ట్ చేశాను. ఆ రోజు ఆయన ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారండి. ఇలా ఇచ్చారండి నాకు ఒక ఇద్దరిని తడాక చూతురు కానీ.